2001లో ఇదే మార్గం వచ్చింది. ఒకసారి లివి విషయంలో కొంత కన్ఫ్యూజన్ వచ్చింది. మేము రైస్ మిల్లర్స్ అందరూ మేము కొనమని తాళాలు వేసుకున్నారు. అప్పుడు నేనైతే చాలా ఒక మీటింగ్ పెట్టి రైతులతో మాట్లాడి గోడౌన్స్ లేకపోతే స్కూల్ బిల్డింగ్లు కూడా తీసుకొని ఓపెన్ గోడౌన్స్ క్రియేట్ చేసి ఎక్కడికక్కడ రైతాంగం పండించిన పంట మొత్తం తీసుకొని ఎఫ్సిఐ ప్రొక్యూర్మెంట్ జయప్రదం చేశాం. నేను ఒకసారైతే బాతులు కూడా తినవంటే బాతులు తినకపోయినా మీరు ప్రొక్యూర్ చేయండి, దాన్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలని చూస్తారని చెప్పి కొనిపించిన సంఘటనలు ఉన్నాయి. ఈ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంటే మీనమేషాలు వేయడం కాదు, ఎంత లాభం వస్తుందో లెక్కేయడం కాదు, ఎంత కమిషన్ వస్తుందో చూసుకోవడం కాదు. రైతు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కౌలు రైతు సంక్షోభంలో ఉన్నప్పుడు అతన్ని ఆదుకోవడం మన బాధ్యత. దానికే బటన్ నొక్కమంటున్నా. ఒట్టొట్టి బటన్లు కాదు, కౌలు రైతుకు బటన్ నొక్కు, ఆత్మహత్య నుంచి కాపాడు, వాళ్ళని ఆదుకో, ఆదుకొని నీ నిజాయితీ నిరూపించుకో. ఈ కౌలు రైతు అనేవాడు వీళ్ళందరూ కూడా పేదవాళ్ళే. మెజారిటీ దీంట్లో 75% బడుగు బలహీన వర్గాలున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ ఒక ప్రోగ్రాం తీసుకున్నాం. మా పంట మునిగింది, పరిహారం ఇవ్వండి. మా పంట మునిగింది, పరిహారం ఇవ్వండి. పంట ముంచింది కూడా వీళ్ళే, అయినా కూడా మేము ఆ మాట హ్యాష్ట్యాగ్లో పెట్టడం లేదు. మా పంట మునిగింది, పరిహారం ఇవ్వండి, ఇది మీ బాధ్యత అనే కార్యక్రమం కింద రాష్ట్రం అంతా తీసుకుంటున్నాం. దీన్ని జయప్రదం చేస్తాం, రైతుకు అండగా నిలబడతామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని రైతాంగం అంతా కూడా చైతన్యంతో ఉండండి. ఈ సమయంలో ఇంకోటి కూడా చేస్తున్నాం, ప్రతి ఒక్క రైతు వీడియో తీయమంటున్నాను. మీ పొలంలో ఉండే పంటంతా వీడియో తీయండి, ఆ వీడియో తీసి రికార్డ్ ఎస్టాబ్లిష్ చేయండి. ఈ ప్రభుత్వం మీకు అన్యాయం చేస్తే మీరు ట్రాన్స్పరెన్సీ చూపించి అవసరమైతే నేను మీకు అండగా ఉంటా. ఈ 6 నెలలు అయిన తర్వాత ఆ ఫోటోలు వీడియోలు చూసి నష్టం ఎవరికి వస్తుందో వాళ్ళకు నష్టపరిహారం, పంట పరిహారం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని వారందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, కళ్ళల్లో ఉండే ధాన్యం ఎంత వస్తుందో మీరు వీడియో తీయండి, మీరు వాయిస్ పెట్టండి, టెస్టిమోనీలు పెట్టండి. నూకల్లో ఎంత కట్ చేశారు, ట్రాన్స్పోర్టేషన్ కోసం, హమాలీల కోసం ఎంత కట్ చేశారు. ఇంకొక పక్కన ఏదైతే తేమ ఉందో ఎంత పర్సంటేజ్ కట్ చేశారు. రైతు భరోసా కేంద్రంలో వచ్చిన వెయిట్కి, రైస్ మిల్లులో వచ్చిన వెయిట్కి డిఫరెన్స్ ఎంత ఉందో, ఎన్ని కేజీలు అదనంగా తీసుకున్నారు, మొత్తం కలిసి ఎంత నష్టం వచ్చిందో నువ్వు చెప్పు. ఇక్కడ కూడా ఒక మార్గం చేశారు వీళ్ళు, డెప్త్కు పోతే చాలా కోపం వస్తుంది వీళ్ళ మీద. వాళ్లకు బ్యాంకులో అకౌంట్ వేసి డబ్బులు తీసుకుంటున్నారు. రైస్ మిల్లుకు పోయినప్పుడే ఇవన్నీ కట్ చేసి ఈ డబ్బులు నువ్వు డబ్బులు కడితేనే నీ ధాన్యం నేను అన్లోడ్ చేస్తాను, ఒకవేళ నువ్వు కట్టకపోతే మేము అన్లోడ్ చేసుకోమంటున్నారు. అప్పుడు కాదు నేను వేరే రైస్ మిల్లు తీసుకుపోతానంటే నువ్వు వేరే రైస్ మిల్లుకు తీసుకుపోవడానికి వీలు లేదు. అదేమిటి మరి చేస్తామంటే ఇది ఇంతే. ఎంఆర్ఓ కంప్లైంట్ చేస్తే ఎంఆర్ఓ చెప్తున్నాడు రాజీ పడు. ఎవరితో రాజీ పడమంటాడు, రైస్ మిల్తో రాజీ పడు, మిల్లర్స్తో. రైస్ మిల్లర్తో రాజీ పడవలసిన అవసరం రైతుకి ఏమొచ్చింది, మీరేం చేస్తున్నారు. అదే ప్రభుత్వం, ఆ ప్రభుత్వం బాధ్యత విస్మరించారు, లాలూచి పడ్డారు. నేను అందుకే నెపం కూడా పెడుతున్నా, మీరు లాలూచి పడ్డారు, కక్కుర్తి పడ్డారు. రైతు నాశనం అయిపోతా ఉంటే ఆ రైతుకు వచ్చే డబ్బులు కూడా తగ్గించి దాంట్లో కూడా మీరు కమిషన్లు బొక్కాలనో లాలోచి పడి మీరు సహకరించే పరిస్థితి వచ్చారు. చాలా తీవ్రమైన అన్యాయం, అనాగరికం, బాధాకరం. దీన్ని హెచ్చరిస్తున్నా. లేకపోతే మీకు చిత్తశుద్ధి ఉంటే రండి, ఫీల్డ్కి రండి, 1530 రూపాయలు ఇచ్చారా లేదో చూడండి. ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పండి. ప్రతి ఒక్క రైతుకు టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు కదా, బటన్ నొక్కడం గురించి మాట్లాడుతున్నారు కదా. ఆ బటన్ నొక్కినప్పుడు మీకు టెక్నాలజీ తెలిసినే కదా ఎందుకు ప్రతి ఒక్క రైతు
విషయాలను ఆన్లైన్లో ఎందుకు పెట్టకూడదు? ఒకప్పుడు గ్రామ సభలో పెట్టేవాళ్ళం, ఒకప్పుడు గ్రామ సభలను గ్రామంలో బోర్డుల్లో పెట్టేవాళ్ళం, ఇప్పుడు అన్నీ వచ్చేసాయి. వెబ్సైట్ క్రియేట్ చేయండి, ఒక్క రూపాయి అన్యాయం జరగకుండా, ఎవడు కూడా అవకతవకలు చేయకుండా ట్రాన్స్పరెంట్గా వెళ్దాం. ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ, ప్రజాధనం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కరెక్ట్ కాదు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నేను చెప్పిన దానికి మీరు సహకరించండి. మీరు చేయమని కూడా డిమాండ్ చేస్తున్నా. ఒకప్పుడు చేశాం, ఇప్పుడు చేయమని డిమాండ్ చేస్తున్నాం.